భూతములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, భూతములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, భూతములనే చేసి పరమాత్ముని మోసిన పాట, అధములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రామముంచే పాట, పదివేల పడగల నీడనే పద కవితల పూలు పలచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు, అక్కడ ఇక్కడ వెతకాల్సిన పని కూడా లేదు. కలడు కలండనడివాడు కలడో లేడో అని సందేహం అసలే వలదు. ఆయన సర్వాంతర్యామి, తానే అంతటా ఉన్నాడు, అంతటా తానై ఉన్నాడు. అద్భుతమైన ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని ఆవిష్కరించిన ఈ అన్నమయ్య సంకీర్తనకు సంగీతం శ్రీమతి శ్రీనిధి. గ్రహభేద రాగమాలికగా రూపొందిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనను గానం చేయటానికి విచ్చేస్తున్న వారు శ్రీ ఎంఎం కీరవాణి గారు. హరి హరి తెలిసిన వారికింత దేవుడై ఉండు, తెలిసిన వారికింత దేవుడై ఉండు, కలడన్న చోట హరి కలడటుగానా, తెలిసిన వారికింత దేవుడై కలడన్న చోట హరి కలడటుగానా, తెలిసిన వారికింత దేవుడయ్యుండు దేవుడయ్యుండు. అందు నిందు పోయి శ్రీహరిని వెదక నేల, బొంది తోడి రూపులెల్ల పొరిన తడే, అందు నిందు పోయి శ్రీహరిని వెదక నేల, బొంది తోడి రూపులెల్ల పొరిన తడే, కొందరిలో నుండి ఇచ్చు కోరినట్టి ఈవులెల్ల, కొందరిలో నుండి ఇచ్చు కోరినట్టి ఈవులెల్ల, కొందరిలో మాటలాడు కొందరిలో నగును, తెలిసిన వారికింత దేవుడయ్యుండు కలడన్న చోట హరి కలడటుగానా, తెలిసిన వారికింత దేవుడై ఉండు
దేవుడైయుండు. లోన విలిజూచి పరలోకము వెదక నేల, ఏ నెలవైన వైకుంఠమెదుటనదే. లోన వెలిజూచి పరలోకము వెదక నేల, ఏ నెలవైన వైకుంఠమెదుటనదే. తూని ఒక చోట నిండ పొడచూపును, తూని ఒక చోట నిండ పొడచూపునక్కడనే నానిన వెన్నెలగాసు నానారీతులవును, నానిన వెన్నెలగాసు నానారీతులవును. తెలిసిన వారికింత దేవుడైయుండు, కలడన్న చోట హరి కలడటుగానా. తెలిసిన వారికింత దేవుడైయుండు, దేవుడైయుండు. చొక్కి చొక్కి ఆనంద సుఖము వెదక నేల, మక్కువదా శాంతుడైతే మతిలోనదే. చొక్కి చొక్కి ఆనంద సుఖము వెదక నేల, మక్కువదా శాంతుడైతే మతిలోనదే. ఎక్కువతో శ్రీ వెంకటేశ్వరు దాసుడనైతి, ఎక్కువతో శ్రీ వెంకటేశ్వరు దాసుడనైతి. ఒక్కడే మాకిన్నిటికి ఒడయడై నిలిచే, ఒక్కడే మాకిన్నిటికి ఒడయడై నిలిచే. తెలిసిన వారికింత దేవుడైయుండు, కలడన్న చోట హరి కలడటుగానా. తెలిసిన వారికింత దేవుడైయుండు, దేవుడై. ఇంత చక్కటి కీర్తన నాకు ఇచ్చిన శ్రీనిధికి ధన్యవాదాలు. ఈ కీర్తన స్వరపరిచేటప్పుడు ఎందుకో మూడు చరణాలు గ్రహభేదం చేస్తే బాగుంటుంది అనిపించింది. స్వరపరిచిన తర్వాత ఈ పాట కీర్వాణి సార్ గొంతులోనే వినాలనిపించింది. ఎందుకో స్వామివారు సార్ కోసమే చేయిస్తున్నారు అన్నట్టుగా అనిపించింది. అడిగిన తర్వాత సార్ కూడా నేను పాడతాను అని ఒప్పుకొని పాడడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సంగీత శ్రీనిధి స్వరరచనలో సాహిత్య సంగీత ధుని కీరవాణి గారి అద్భుత గాత్ర ప్రదానం, ఇరువురికి సరిగమాభి అభినందన హరిచందనాలు. ఈ పాట స్వామివారి యొక్క తత్వరహస్య ఆవిష్కరణ. తేలిక పదాల్లో నిగూఢ అర్థంగా అన్నమయ్య ఈ పాటను రచించారు. తెలిసిన వారికింత దేవుడయ్యుండు, కలడన్న చోట హరి కలడటుగాన. హరి ఉన్నాడు, వెంకటేశుడు ఉన్నాడు అని నమ్మినట్టయితే అటువంటి వారికి, ఆ విధానం తెలిసినటువంటి వారికి దేవుడుగా ఆయన కనపడతాడు. మిగతా వాళ్ళకి ఆయన దేవుడుగా కనపడ్డాడు. దేవుడు అనేటువంటి పదానికి అర్థం దివ్యతి ఇతి దేవ,
ప్రకాశించేటువంటి వాడు దేవుడు. మిగతా వారికి ఆయన విగ్రహం కనపడతాడు, ఆయన ఉన్నాడు అని నమ్మినటువంటి వారికి ఆయన దేవుడిలాగా కనపడతాడు. ఎందుకయ్యా పిచ్చి వాళ్ళల్లారా, మీరు అక్కడా ఇక్కడా పోయి దేవుణ్ణి వెతుక్కుంటారు, మీ చుట్టూ ఎదురుకుండా కనపడుతున్నటువంటి ప్రతి వారిలోనూ ఆ అంతరాత్మ ఉన్నాడు, వెతుక్కోండి. ఆయన ఎలా ఉంటాడో తెలుసా, కొందరికి అడిగిన వల్ల ఇచ్చేస్తాడు, ఈవులు దానాలు అడిగిన వల్ల ఇచ్చేస్తాడు, కొందరితో మాట్లాడతాడు. చూడండి, అన్నమయ్య అనుభవపూర్వకంగా ఆనాడు మనం విన్నాం తొండమ చక్రవర్తి కాబట్టి కొందరితో మాట్లాడతాడు, కొందరితో నవ్వుతాడు. భక్తుల అనుభవాలు మనం చాలామంది వింటుంటాం. కొంతమందితో ఆ మహానుభావుడు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, కొంతమందితోటి నవ్వుతూ చక్కగా పలకరించినటువంటి సందర్భాలు ఉన్నాయి అని ఒక అర్థం. కొందరిని చూసి వారు దుష్కర్మలు చేస్తూ ఉంటే, వారి తగిన ఫలితాలను అనుభవిస్తూ ఉంటే, ఒరే పిచ్చివాళ్ళల్లారా నేను చెప్తూనే ఉన్నాను, నా స్మృతి గ్రంథాల్లో ఇలా చెప్తూనే ఉన్నాను, మీరు దాన్ని ఆచరించలేదు, ఇదిగో ఈ రకంగా మీరు అయ్యారు అని వారి జీవన పరిస్థితిని చూసి నిట్టూర్పుగా నవ్వుతుంటాం. అది కూడా కొందరిని చూసి నవ్వు. అలాగే ఎక్కడో ఇక్కడో అని వెతుకుతారు ఎందుకు, మన ఎదుటే వైకుంఠం ఉంది అని అంటూ ఇక్కడ మళ్ళీ అన్నమయ్యకే ప్రత్యేకమైన ఒక కవితావాక్యం. ఒకచోట ఎండ పొడసూపు అక్కడిన నానిన వెన్నెల కాసు నానా రీతులవును. అంటే ఎక్కడ కష్టం ఉంటుందో దాని పక్కనే సుఖం కూడా పెడతాడు ఆ స్వామి. అది బాగా మీరు గమనించండి, నానా విధాలుగా ఉంటుంది, ఒకటే ఉండాలనుకుంటే ఎప్పుడూ కుదరదు, ఇది ఆయన లీలగా మీరు గ్రహించండి అని అంటూ ఎప్పుడూ ఈ భౌతిక సుఖాల్లో చొక్కి చొక్కి ఊరికే పరవశించిపోతూ ఎందుకుంటారా, మీరు శాంతంగా ఉండండిరా, సముద్రం ఎంత శాంతంగా ఉంటుందో అంత శాంతంగా ఉండండి, అప్పుడే ఆయన మీకు ప్రత్యక్షీకృతుడవుతాడు అంతరంగంలో అని అంటూ ఒక్కటే నమ్ముకోండి అన్నాడు చివరి పదం. ఒక్కడే, ఆ ఒక్కడే మాకు ఇన్నిటికి వడయడు. వడయడు అంటే ప్రభువు, ఆయనే మాకు ప్రభువు, ఇతరులు మాకు ప్రభువులు కారు అని మనసారా నమ్మండి, ఆయన అనుగ్రహిస్తాడు అని చక్కటి బోధని అన్నమయ్య ఈ కీర్తనలో తత్వరహస్యంగా నిక్షేపించారు. చక్కగా పాడినటువంటి కీరవాణి గారికి, అలాగే స్వరరచన చేసినటువంటి శ్రీనిధి గారికి మరోమారు అభినందనలు, ధన్యవాదాలు. ఇవాల్టి రాగయాగంలో భాగంగా జోగ్, నాట, చలనాట, గంభీరనాట, తిల్లంగ్ రాగాల ఆధారంగా చేసుకుని సాగిన అన్నమయ్య సంకీర్తనల్లోని పల్లవులతో మీ ముందుకొస్తున్నారు రామాచారి గారు మరియు వారి బృందం. రామా దశరథ రాముడు
అద్భుతంగా గానం చేశారు, అద్భుతంగా నిర్వహించారు రాగయాగాన్ని. ఈ సంచికకు విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ తాడేపల్లి పతంజలి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ, మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటామని మీకు సెలవిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. ఏ దేవుడి జీవులిన్నింటిలో నుండు, ఏ దేవు చైతన్యమిన్నిటికి నాధారం, ఏ దేవుడవు ఎత్తు, ఏ దేవుడ ద్వంగుడా, దేవుడే వెంకటా త్రివిభుడు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ద్వారా ఈ వారం వరకు సరికొత్తగా బాణీలు సమకూర్చుకున్న సంకీర్తనల సంఖ్య 880. సంస్తుత్యుడి తిరు వెంకటా త్రివిభుడు, వెంకటా త్రివిభుడు, వెంకటా త్రివిభుడు. ఈ సంచిక ఇంతటితో సమాప్తం. వచ్చే సంచికలో కలుద్దాం. స్వస్తి. నీవే మాకు దిక్కు, నిన్నే తలతుము కావుమా, కావుమా నేరమించక కరుణానిధి. తహ తహ నిన్నిటికి తానే మూలముగాన, సహజాన నూరకున్న సంతతము సుఖము. వనిత నీకు కడవారముగా, ఒనరిన వలపులు ఒక్కసరే సుమ్మి. అభిషేకం.